కోట్ల రూపాయల వ్యాపారం చేసే కుటుంబంలో పుట్టిన ఓ కుర్రాడికి ఉద్యోగం చేయాలనే కోరిక పుట్టింది. నిజానికి తన కుటుంబం చేసే వ్యాపారాల్లో ఏదో ఓ కంపెనీకి డైరెక్ట్‌గా యజమాని అయ్యే అవకాశం ఉంది. అయినా సరే తను చదువు పూర్తి చేసుకున్నాక ఉద్యోగమే చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇది నచ్చని అతని తండ్రి తన కంపెనీలో చేరమని సూచించాడు. కానీ ఆ కుర్రాడు కంపెనీలో యజమానిగా చేరలేదు, కార్మికుడిగా చేరాడు. ఇంతకీ ఆ కుర్రాడు ఎవరనుకుంటున్నారా? ఎవరో కాదు, భరతమాత ముద్దు బిడ్డ, లక్షల కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించిన మేరు నగధీరుడు రతన్ టాటా. ఇవాళ రతన్ టాటా చనిపోతే ఎందుకు ఈ దేశం కన్నీరు పెడుతోంది? రతన్ టాటా లాంటి మనిషిని ఎందుకు ఈ దేశం వదులుకోలేకపోతోంది? ఎందుకంటే రతన్ టాటా కేవలం వ్యాపారవేత్త మాత్రమే కాదు, అంతకు మించి గొప్ప దేశభక్తుడు. ఈ మట్టి కోసం పుట్టిన మనిషిని నేను అని బతికినవాడు. కంఠంలో ప్రాణమున్నంత వరకు ఈ దేశానికి సేవ చేయాలని నిర్ణయించుకున్నవాడు. అందుకే భరతమాత కన్నీళ్లు పెడుతోంది. అఖండ భారతంలోని ప్రతి మనిషి ఇవాళ అశ్రు నివాళి అర్పిస్తున్నాడు. నింగికెగిసిన ధృవతారకు నిండు మనసుతో నివాళి తెలుపుతున్నారు. స్వతంత్ర పోరాటంలో ప్రాణాలు అర్పించిన వాళ్ళు ఎంత గొప్ప దేశభక్తులో, రతన్ టాటా కూడా అంతే గొప్పవాడు. స్వతంత్ర భారతంలో స్వార్థం లేని ఒకే ఒక్క వ్యాపారవేత్త రతన్ టాటా. సంపదను సృష్టించడం వ్యాపారవేత్త లక్ష్యం. కానీ సృష్టించిన సంపదను దేశం కోసం ఖర్చు చేయడానికి ఏ వ్యాపారవేత్త ముందుకు రారు. కానీ ఆ లక్షణాన్ని అనేక మంది వ్యాపారవేత్తలకు నేర్పించిన గొప్ప మనిషి రతన్ టాటా. తరతరాల విలువలకు కట్టుబడుతూనే భవిష్యత్తు అవసరాలను కూడా పసిగట్టేవాడు. చిన్న చిన్న విషయాలను శ్రద్ధగా పరిశీలించేవారు. తాను తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేయడానికి ఎంతటి సాహసానికైనా సిద్ధపడేవాడు. సరికొత్త ఆలోచనలతో అత్యున్నత శిఖరాలకు చేరుకోవచ్చని నిరూపించారు రతన్ టాటా. నవల్ టాటా, సోను టాటాలకు ప్రథమ సంతానం రతన్ టాటా. 1937 డిసెంబర్ 28న ఆయన ముంబైలో జన్మించారు. క్యాంపెయిన్ స్కూల్లో విద్యాభ్యాసం పూర్తి చేసిన రతన్ టాటా ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లారు. అక్కడి కార్నెల్ విశ్వవిద్యాలయంలో ఆర్కిటెక్చర్ BScలో పట్టాను పొందారు. విచిత్రం ఏంటో తెలుసా? అమెరికాలో చదివేటప్పుడు విదేశాల్లో ఉన్నవారికి నగదు బదిలీపైన భారత రిజర్వ్ బ్యాంకు కొన్ని ఆంక్షలు పెట్టింది. దీంతో రతన్ టాటాకు కుటుంబం నుంచి సరిపడా డబ్బు చేతికి అందేది కాదు. ఆ టైంలో మీరేం చేస్తారు? ఇండియా నుంచి డబ్బు తెచ్చుకోవడానికి మరేదైనా మార్గాన్ని వెతుక్కుంటారు. కానీ రతన్ టాటా అలా చేయలేదు. చిన్న చిన్న ఉద్యోగాలు చేసేవారు. కొంతకాలం సొంతంగా ఇంట్లో అంట్లు కూడా తోముకున్నారట. సంపన్న టాటా కుటుంబంలో పుట్టినప్పటికీ రతన్ టాటా ప్రస్థానం ఓ సాధారణ ఉద్యోగిగానే ప్రారంభమైంది. కొంతకాలం లాస్ ఏంజల్స్లోని జోన్స్ అండ్ ఎమెన్సో కంపెనీలో పనిచేశారు. అప్పటికే IBMలో రతన్ టాటాకు ఉద్యోగం వస్తే JRD టాటా వద్దు అని ఆయన్ని ఇండియాకు తీసుకొచ్చారు. రతన్ టాటా చదువు పూర్తయ్యే నాటికి అతని తండ్రి టాటా గ్రూప్లో డిప్యూటీ చైర్మన్. నేరుగా రతన్ టాటా పెద్ద హోదాలో కంపెనీలో చేరొచ్చు. కానీ తను తెలివైన వ్యక్తి, గొప్ప హోదాను వద్దనుకున్నాడు. జంషెడ్పూర్లో టాటా స్టీల్ ఉత్పత్తి విభాగంలో సాధారణ ఉద్యోగిగా చేరారు. వేలాది మంది ఉద్యోగులతో కలిసి నిప్పుల కొలిమి దగ్గర పనిచేశారు. అలా 1962లో అట్టడుగు స్థాయి నుంచి మొదలైన ఆయన ఉద్యోగ జీవితం 9 ఏళ్ల పాటు రకరకాల పనులతో అక్కడే కొనసాగింది. 1971లో నేషనల్ రేడియో అండ్ ఎలక్ట్రానిక్స్ నెల్కో డైరెక్టర్గా పెద్ద అవకాశం వచ్చింది. కానీ అప్పటికే ఆ సంస్థ 40% నష్టాల్లో ఉంది. డైరెక్టర్ పోస్టు వచ్చిందన్న ఆనందం కంటే ఆ కంపెనీ నష్టాల్లో ఉందన్న ఆందోళననే రతన్ టాటాలో ఎక్కువగా కనిపించింది. కంపెనీలో చేరిన తొలినాళ్ల నుంచే నెల్కోను లాభాల్లోకి తెచ్చేందుకు తీవ్రంగా కృషి చేశారు. సరిగ్గా ఇదే టైంలో రతన్ టాటా తెలివితేటలపైన JRD టాటాకు ఒక క్లారిటీ వచ్చింది. రతన్ టాటా నిర్ణయాలకు ఆయన మద్దతిచ్చారు. కాకపోతే అప్పటికే కంపెనీలో ఉన్న సీనియర్లు రతన్ టాటాను తక్కువగా చూసేవాళ్ళు. దీంతో ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎవరైతే సీనియర్లు ఉన్నారో వారికి రిటైర్మెంట్ ప్రకటించారు. అప్పటి వరకు మార్కెట్లో 2% వాటాతో కేవలం 3 కోట్ల అమ్మకాల్లోనే ఉన్న నెల్కోను 25% మార్కెట్ వాటాకు తీసుకొచ్చి అమ్మకాల విలువను 113 కోట్లకు పెంచారు. ఇక్కడే రతన్ టాటా నిర్ణయాలు సక్సెస్ వైపు అడుగులు వేశాయని తేలిపోయింది. రతన్ టాటా లైఫ్లో తొలుత సక్సెస్ రాలేదు, ఫెయిల్యూర్సే ఎక్కువగా ఎదురయ్యాయి. నెల్కో కంపెనీని లాభాల్లోకి తీసుకురావడంతో నష్టాల్లో ఉన్న మరో కంపెనీని రతన్ టాటా చేతుల్లో పెట్టారు. 1997లో ఎంప్రెస్ మిల్స్ ని చక్కదిద్దాల్సిన బాధ్యతలు అప్పచెప్పారు. కానీ ఇక్కడ రతన్ టాటా సక్సెస్ ను సాధించలేకపోయారు. కొద్ది రోజుల్లోనే ఎంప్రెస్ మిల్స్ పరిస్థితి కోలుకోలేనంతగా దిగజారింది. ఈ రెండు వైఫల్యాలు రతన్ టాటాను దశాబ్దాల పాటు వెంటాడాయి. కెరీర్ పైన నీలి నీడలు కమ్ముకునేలా చేశాయి. రతన్ ఎందులో కాలు పెట్టిన దురదృష్టమే అందులో అనే ప్రచారం జరిగింది. కానీ జేఆర్డి టాటాకు మాత్రం రతన్ టాటా పైన బలమైన విశ్వాసం ఉండేది. నష్టాల్లో నడుస్తున్న కంపెనీలను గట్టెక్కించేందుకు గట్టిగా ప్రయత్నించడం, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పెట్టుబడి అవసరాలను అంచనా వేయటం బాగా ఆకట్టుకున్నాయి. మరీ ముఖ్యంగా రతన్ తనలాగే ఆలోచించడం జేఆర్డీకి ఎంతగానో నచ్చింది. అతని జ్ఞాపక శక్తి మీద ఎనలేని నమ్మకం కుదిరింది. అందుకే 1991లో టాటా ఇండస్ట్రీస్ చైర్మన్గా వైదొలుగుతూ తన వారసుడిగా రతన్ టాటా పేరును ప్రతిపాదించారు. దీంతో రతన్ అనూహ్యంగా టాటా గ్రూప్ అగ్రస్థానానికి చేరుకున్నారు. 1991లో టాటా సన్స్ చైర్మన్గా జేఆర్డీ టాటా వైదొలిగారు. రతన్ టాటాను వారసుడిగా ప్రకటించారు. టాటా సన్స్ చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన రతన్ టాటా సంస్థను భారీగా విస్తరించారు. పేదవాడి కారైన టాటా నానోతో పాటు టాటా ఇండిగా కార్లను మార్కెట్లోకి పరిచయం చేశారు. 1991లో టాటా సన్స్ చైర్మన్గా జేఆర్డీ టాటా వైదొలిగారు. రతన్ టాటాను వారసుడిగా ప్రకటించారు. టాటా సన్స్ చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన రతన్ టాటా సంస్థను భారీగా విస్తరించారు. పేదవాడి కారైన టాటా నానోతో పాటు టాటా ఇండికా కార్లను మార్కెట్కు పరిచయం చేశారు. 2012 డిసెంబర్ 28న తన 75వ పుట్టినరోజు నాడు టాటా సన్స్ చైర్మన్ పదవి నుంచి రతన్ టాటా వైదొలిగారు. సైరస్ మిస్త్రిని చైర్మన్గా చేశారు. 21 ఏళ్ల పాటు చైర్మన్గా పనిచేసిన రతన్ టాటా తన హయాంలో టాటా గ్రూప్ను భారీగా విస్తరించారు. ఆయన హయాంలో గ్రూప్ ఆదాయం 40 రెట్లు, లాభాలు 50 రెట్లు పెరిగాయి. 2016 అక్టోబర్ 24వ తేదీన మిస్ట్రీని తొలగించి మళ్ళీ రతన్ టాటా టాటా గ్రూప్కు తాత్కాలిక చైర్మన్ అయ్యారు. 2017 జనవరి 12వ తేదీన నటరాజన్ చంద్రశేఖర్ను గ్రూప్ ప్రధాన సంస్థ టాటా సన్స్ చైర్మన్గా నియమించారు. అప్పటి నుంచి రతన్ టాటా గ్రూప్ గౌరవ చైర్మన్గా కొనసాగుతున్నారు. పదవి విరమణ తర్వాత రతన్ టాటా వ్యాపారంలో క్రియాశీలకంగా వ్యవహరించారు. ఆయన వ్యక్తిగత హోదాలో 30 స్టార్టప్ సంస్థల్లో పెట్టుబడులు పెట్టారు. అందులో ఓలా ఎలక్ట్రిక్, పేటిఎం, స్నాప్డీల్, లెన్స్ కార్ట్, జివామే వంటివి ఉన్నాయి. దేశంలో ఆర్థిక సంస్కరణల సమయంలో టాటా గ్రూప్ను రతన్ టాటా పునర్వ్యవస్థీకరించారు. అదే సమయంలో స్థానికంగా రూపొందించిన టాటా నానో, ఇండికా కార్లను విడుదల చేసి సంచలనం సృష్టించారు. 2004లో టీసీఎస్ పబ్లిక్ ఇష్యూకి తీసుకొచ్చారు. అంతర్జాతీయంగానూ టాటా గ్రూప్ను విస్తరించడంలో రతన్ టాటా కృషి ఎనలేనిది. ఆంగ్లో డచ్ స్టీల్ కంపెనీ కోరస్ను టేక్ ఓవర్ చేశారు. బ్రిటిష్ వాహన దిగ్గజం జాగ్వార్ ల్యాండ్ రోవర్ను కొనుగోలు చేశారు. బ్రిటిష్ టీ కంపెనీ టెట్లీని కొన్నారు. 1991లో $5.7 బిలియన్ ఉన్న టాటా గ్రూప్ సంపదను 2016 నాటికి $103 బిలియన్ చేర్చడంలో రతన్ టాటా కృషి ఎనలేనిది. తన 25 లిస్టెడ్ కంపెనీల ద్వారా టాటా గ్రూప్ 2024లో 85,510 కోట్ల లాభాలను ఆర్జించింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.